సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ యువర్ మూవీ. అంటే నా స్పీచ్ కూడా నా స్క్రీన్ పేల కన్ఫ్యూజన్గా ఉండొచ్చు అటు ఇటు. హృదయకాలం అయిపోయిన తర్వాత నాకు ఐడియల్ బ్రెయిన్లో ఒక రివ్యూ చూసి, హృదయకాలం నచ్చింది. ఐడియల్ బ్రెయిన్లో ఒక ఇంటర్వ్యూలో ఒక హీరో హృదయకాలం సినిమా బాగుంటుంది, బీజిఎం ప్యాటర్న్ అంతా చాలా డిఫరెంట్ ట్రై చేశాడు, సాయి రాజేష్ చాలా టాలెంటెడ్ అని ఒక స్టేట్మెంట్ ఇస్తే నేను ఆ హీరోకి థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్. కానీ ఇమీడియట్గా 5 నిమిషాల్లో మెసేజ్ వచ్చింది, నీ దగ్గర కథ ఏమన్నా ఉంటే చెప్పు అని. సో వెంటనే ఎస్కేఎన్ గారు టచ్లోకి వచ్చారు నాకు. ఫస్ట్ టైం నా జీవితంలో ఎన్నో ఫోటోషూట్లకు వెళ్ళాను నేను అక్కడికి. ఫస్ట్ టైం గీతా ఆర్ట్స్ బిల్డింగ్ లోపలికి వెళ్ళాను. అక్కడ మొదలైంది నా ధైర్యం. పిలిచింది మా శిరీష్ గారు. సో ఇంకక్కడి నుంచి అంటే నేను నాకంతా ఉంది అని ఒక ఫీలింగ్, అంటే ఏదైనా చేయగలను ధైర్యంగా. మేబీ ఎప్పుడో వెనుక గీతా ఆర్ట్స్ అనే ఒక సంస్థ ఉందనే ఒక ధైర్యమే. నేను తర్వాత ఏది చేసినా, చిన్న హీరోలు కావచ్చు, రిస్కీ సబ్జెక్ట్స్ కానీ ఏది చేసినా వీళ్ళు బయటపడేస్తారని ఒక ధైర్యం గీతా ఆర్ట్స్ ఇచ్చింది. కొబ్బరి మట్టకు కానీ, కలర్ ఫోటోకి కానీ, నా పర్సనల్ లైఫ్లో మా పాపకి హెల్త్ బాగాలేనప్పుడు కానీ అరవింద్ గారు చేసిన సహాయం, అరవింద్ గారు ఎలా నిలబడతారు తన మనుషుల కోసం అనేది నాకు తెలుసు, మాలాంటి వాళ్ళు చాలామందికి తెలుసు. కలర్ ఫోటోతో రిలీజ్ అవగానే రివ్యూలన్నీ బ్యాడ్ వచ్చినాయి. ఏదో కన్ఫ్యూజన్ హిట్ కొట్టామన్నప్పుడు అప్పుడు పిలిచారు మా బన్నీ గారు. పిలిచి ఒక్కసారి సినిమా ఫేట్ మార్చేశారు. అలాగా నాకు ఎందుకో సార్ మీరు ఇక్కడేమో దూరంగా ఉండాలనిపిస్తుంది సార్, అంటే మాకు ఇక్కడ ఇక్కడ జూబ్లీహిల్స్ ఇలా ఇలా ఉండకూడదు అనిపిస్తుంది. అంటే ఇంత సచ్ ఏ బిగ్ స్టార్, నిజం చెప్తున్నాను. నిన్న నేను ఎస్కేఎన్ గారు పన్నీకి సినిమా నచ్చింది, అర్జెంటుగా మొత్తం ఇంటర్వ్యూస్ అన్ని ఆపేసి బయలుదేరేసింది, బయలుదేరి వెళ్ళిపోయాను. వెళ్ళి కూర్చుంటే ఒక 1.5 అవర్ మన టీంకి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను కూర్చొని ఆయన ఎలా మాట్లాడారో అలా మాట్లాడి మీకు వినిపిస్తాను. రాజమౌళి సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది మీకు, ఎగ్జాక్ట్ సేమ్ లాంగ్వేజ్ మీకు వినిపిస్తుంది. నేను నాకు అక్కడ అల్లు అర్జున్ గారు కనిపించింది. అమీర్పేట AAA థియేటర్లో కూర్చుని ఒక మాస్ ఆడియన్స్ రివ్యూ ఇస్తే అలా ఉంటుంది. అలా ఒకే ఒక్కసారి సినిమా చూసి ఫోకస్ షిఫ్ట్ ఇక్కడ పెట్టావు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళావు, అమ్మాయి బ్యాక్ నడుస్తుంటే లో యాంగిల్ పెట్టావు, అసలు అద్భుతం. ఇది కెమెరా యాంగిల్ చూస్తున్నాడు. అక్కడ ఒక గ్రేట్ డైరెక్టర్ చూశాను సార్ మీలో. ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ మై డీటెయిల్స్ చూశాను సార్ అక్కడ. మీరు ఎంత గొప్ప యాక్టర్ చూశాను. ఐకాన్ స్టార్ అంటే ఒక హీరో కాదు సార్, ఒక గ్రేట్ డైరెక్టర్, ఒక మాస్ ఆడియన్స్, ఒక సూపర్ యాక్టర్. అందుకే మీ జడ్జిమెంట్లకి ఇంత వాల్యూ. ఇండియా మొత్తం మారుమోతుంది. అప్పుడప్పుడు గుంటూరులో కొడితే, ఎక్కడెక్కడ కొడితే గుంటూరులో రీసౌండ్ వచ్చినట్టు ఇండియా మొత్తం వస్తుంది రీసౌండ్. ఇప్పుడు నిన్న ఇచ్చిన హై ఇప్పటికి కూడా నిన్నటి వరకు నా ఫేస్ చూసింటే ఎలా ఉంటుంది, ఈరోజు నా ఫేస్ ఎలా ఉంది. సూపర్ యాప్ ఎంజాయ్ చేస్తున్నా అసలు. నేను మాట నేను వైష్ణవిని ఫోన్ చేసి పిలిపించి ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్నా యాక్చువల్లీ. అని నాకు అంత మళ్ళీ గుర్తు చేసుకొని ఇది చేస్తున్నాను సార్. ఈరోజు వర్షం వల్ల మన సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ నా ఫోన్ చేశారు సార్, రేపు ఏం చేస్తున్నారు కదా, రేపు కాదు క్లోజింగ్ వరకు ఇస్తున్నాం, బన్నీ గారు వస్తున్నారు రేపటి నుంచి మొత్తం ఆయనే చూసుకుంటారని. సార్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ, లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం సార్ నేను మా ఎస్కేఎన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్.